దేవుని నామానికి వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే పాస్టర్ రత్నాకర్ గారికి, మరి మేరీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మనం అందరం శిలువ ధ్యానాలు ధ్యానిస్తున్నాం కదండి. మరి నాకు ఇవ్వబడిన మాట మూడవ మాట అండి. అది ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూద్దామండి. మరి అది బైబిల్లో ఎక్కడుందంటే యోహాను సువార్త 19:26-27 వచనాలండి. ఒకసారి అందరూ బైబిల్ తెరుద్దాం. యోహాను 19:26-27, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండెడు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకొనెను. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. యేసు ప్రభు సిలువలో పలికిన ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైందండి. మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి మరి చివరి తొలి దశ నుండి మరి చివరి దశ వరకు మరి తను మాట్లాడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి చిన్నతనం నుంచి మరి ఆ వ్యక్తి చివరి దశ మరి చిన్నతనంలో మాట్లాడిన మాటలు చివరి దశలో మాట్లాడిన మాటలు చాలామందికి గుర్తుంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని గమనించినట్లయితే వారు మాటలు నేర్చుకుంటున్న సమయంలో వారి మాటలు ఎంత ముద్దుగా ఉంటాయండి, ఎంత చక్కగా ఉంటాయండి. ఆ మాటలు మరి మనము మరలా విని ఆనందం చెందుతాం కదండి. అదేవిధంగా ఆ వ్యక్తి చివరి దశ కూడా చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే చివరి దశలో కుటుంబ పర్సన్స్ అందరినీ పిలిపించి, ఇదిగో ఆస్తిపత్రాలు ఫలానా దగ్గర ఉన్నాయి, ఈ బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, అరే పెద్దోడా నువ్వు ఈ బాధ్యత తీసుకో, చిన్నోడా ఇది నువ్వు తీసుకో అని బాధ్యతలు చెప్తారు కదండి. మరి యేసుప్రభు సిలువలో పడికిన ప్రతి మాట కూడా ఎంతో ప్రాముఖ్యమైందండి. ఎంత ప్రాముఖ్యమైందంటే ఆయన పలికిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. ఒకసారి మనం చూద్దామండి. మరి ఈ యొక్క యేసుప్రభు సిలువ బాధను అనుభవిస్తూ కూడా ఆయన యొక్క తన బాధ్యతని మర్చిపోలేదండి. మరి గమనించినట్లయితే ఆయన సిలువకు మరి వ్రేలాడి ఉంటారండి. సిలువకు ఆయన దేని మీద ఆధారపడ్డారు తెలుసండి? ఆయన దేని మీద నిలవబెట్టారు? ఆయన్ని మేకుల మీద నిలవబెట్టారండి. ఆయన సిలువ కొట్టేసి ఈ రెండు చేతులకి మేకులు కొట్టి, మరి ఈ రెండు కాళ్ళకు మేకులు కొట్టి, మేకు సహాయంతో ఆయన సిలువ మీద వేలాడదీశారండి. ఎంత బాధ అండి! తాను పరిస్థితి తాను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అండి. అయినా కానివ్వండి, అక్కడ కూడా యేసు ప్రభు ఆ యొక్క బాధలో నుంచి మరి మెల్లిగా తన తల్లి వైపు చూస్తూ, మరి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టమైన సందర్భంలో యేసు తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారండి. ఎంత చక్కని మాట అండి! తన బాధపడుతూ వేదన చెందుతూ ఇబ్బంది పడుతూ కూడా ఆ యొక్క తల్లి మీద ఉన్న ప్రేమను ఆయన మర్చిపోలేదండి. ఆయన భూమి మీదకి ఎందు నిమిత్తం పంపబడ్డారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకండి. ఆయన చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు తాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడన్న సంగతి ఆయన ప్రతిరోజు ధ్యానించేవాడండి. ఎస్, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ఆ యొక్క యేసు ప్రభు జీవించిన జీవితము ఎవరు జీవించలేదండి. మనందరికీ ఆయనే రోల్ మోడల్ అండి. ఆయన తండ్రి చిత్తాన్ని ప్రతిరోజు నెరవేర్చాడండి. అంతేకాకుండా తన కుటుంబ బాధ్యతని కూడా తీసుకున్నారండి. మరి యేసు ఆ యొక్క తల్లిని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కుటుంబ బాధ్యతని కూడా నెరవేరుస్తున్నాడండి. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం పట్ల నువ్వు భారం కలిగి ఉన్నావా? నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? నీ కన్నవారు నీకు ఎప్పుడూ భారం కాకూడదండి. మానవ సంబంధాలకి నువ్వు ఈరోజు విలువనిస్తున్నావా? నేను ఒక ఆవిడ్ని చూశానండి, మరి కేజెచ్ ప్రాంతంలో. అయితే ఆవిడికి 4 కుమారులు, 1 కుమార్తె అంటండి. ఆవిడ ఆ ప్రాంతంలో కూర్చొని ఏడుస్తుందండి. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? నాకు 4 కుమార్తెలు, 1 కుమార్తె, నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి నా పిల్లలందరూ నన్ను ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టి మరలా వస్తాము అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి వారం రోజులైందంటండి. ఎంత అది అవివేకం అండి! ఈరోజు ఆ యొక్క తల్లిని విడిచిపెట్టారండి ఆ కుమారులు.
నిజానికి నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు వారిని నిన్ను పెంచడానికి ఎంత బాధపడి ఉంటారండి, ఎంత వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామండి. ఆ యొక్క తల్లిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. మరి నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే ఆ తల్లికి అక్కడ ఇచ్చి అక్కడి నుంచి నేను వచ్చానండి. అలాగే మనం కూడా మన యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలండి. మరి దేవుని చిత్తాన్ని మనము జరిగించే వాళ్ళుగా ఉండాలండి, దేవుని చిత్తాన్ని జరిగించేలా ఉండాలండి. ఒకసారి ఈ వాక్య భాగం చూద్దాం. మరి మొదటి యోహాను 2:17, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినండి. యేసు ప్రభు ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించాడండి. అదేవిధంగా నిర్గమకాండము 20:12, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నువ్వు బ్లెస్ అవ్వడంటే నేను ఒక సీక్రెట్ చెప్తానండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఏ అన్ని విషయాల్లో ఫలించాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎప్పుడైతే నువ్వు నీ తల్లిని తండ్రిని హానర్ చేస్తావో దేవుడు ఆటోమేటిక్గా నిన్ను లేపుతాడండి. హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ శిష్యుడికి కూడా ఒక బాధ్యత అప్పచెప్పాడండి, అది చూద్దాం. యోహాను 19:27 చూద్దాం. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా. మరి తల్లికి కుమారునిచ్చాడు, కుమారునికి తల్లినిచ్చాడండి యోహాను పిలిచి. ఈ యోహానికే ఇవ్వడానికి గల కారణం ఏంటండి? మరి యేసు ప్రభు దగ్గర శిష్యులందరూ ఉన్నప్పుడు యోహాను మాత్రం ఆయన్ని ఎక్కువ ప్రేమించిన వాడండి. ఒకసారి యోహాను చూద్దాం, 13, యోహాను సువార్త 13:23 ఒకసారి చూద్దాం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. ఈయన ఈ యొక్క యోహాను స్పెషాలిటీ ఏంటంటే యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడంటే. ఎప్పటికప్పుడు యేసయ్యకి దగ్గరగా నిలిచే వ్యక్తి అండి యోహాను. ఈ యోహానుకి యేసు సాక్షాత్ శిష్యులందరికంటే ఎక్కువ ప్రేమించాడంటండి. సిలువ మరి యేసు ప్రభు గొల్గొత కొండ మీద ఉన్నప్పుడు ఈ శిష్యులందరూ పారిపోయారంటండి, శిష్యులందరూ చెల్లా చెదిరైపోయారు. కానీ ఈ యొక్క యోహాను మాత్రము మరి యేసు ప్రభు దగ్గర ఆ గొల్గొత కొండ మీద నిలవబడ్డాడండి. ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నావా? లేదా దేవుని దగ్గర నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి ఆయన నుంచి జవాబు పొందుకుంటున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మరి యోహాను కష్టం వచ్చినా కానీ, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా అటు ఇటు పరగట్టకుండా దేవుని దగ్గర నిల్చున్నాడండి. మరి మన జీవితంలో కూడా మనము బ్లెస్ అవ్వాలంటే మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని దగ్గర నిలబడాలండి. దేవుని దగ్గర నిలబడితే దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. మరి ఈ యొక్క కష్టం వచ్చినప్పుడు యోహాను పారిపోలేదంటండి. హల్లెలూయా. నువ్వు పరిగెడుతున్నావా? ఈరోజు నో, పరిగెట్టద్దు. దేవుని సన్నిధి దగ్గర మరి యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిని ఎలాగైతే మర్చిపోలేదో, ఈరోజు దేవుని సేవ చేస్తున్న నీవు మరి దేవుని కొరకు అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త చెప్తూ ఆయన కొరకు మరి ఎన్నో బాధలు పడి శ్రమలు పడి వేరే వాళ్ళు ఇతరుల వారు అన్న మాటలకి బాధపడుచున్నావా? నీకు ఒక శుభవార్త, యేసు ప్రభు సిలువలో తన తల్లిని మర్చిపోలేదండి. అదేవిధంగా ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతున్నావా? దేవుడు నిన్ను కూడా మర్చిపోడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆయన బాధపడుతూ వేదన పడుతూ కూడా తన తల్లికి ఒక కుమారుని ఇచ్చాడు, కుమారుడికి ఒక తల్లిని ఇచ్చాడు. ఈరోజు కూడా నువ్వు ఏదైనా సమస్యలో ఇబ్బంది పడుతున్నావా? ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరకు వచ్చి నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఎలాంటి విజయాన్ని ఇస్తాడంటే నీ శత్రువులందరూ చూసి దాని నోటి మీద వేలేసుకుంటారంటే అట్టి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడండి. హల్లెలూయా. మరి ఈరోజు మనకు కష్టం వచ్చినప్పుడు ఎటు పరిగెట్టకుండా దేవుని సన్నిధిలో ఉండాలి, మన తల్లిదండ్రుల్ని మనం బాధ్యతగా చూసుకోవాలి అన్న ఆ యొక్క మూడో మాట యొక్క సారాంశం అండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.